కానీ మనం ఎంత గ్రేట్ అంటే గోవా వెళ్తే స్కిన్ పాడవద్దని చెప్పి ఏంటి నీకు సూట్ కేసు మోస్తున్నా. అరే పొద్దున కదరా ఫోన్ చేశాను నీకు. మా సిద్ధు వచ్చాడు సిద్ధన్న, మా సిద్ధన్న. అసలు నేను అసలు యాక్చువల్గా డ్యూయల్ బాబు నువ్వు ఏంటి మా సిద్ధువులే ఉన్నావు. ఒరే నీ పై పట్టున్నా ఫస్ట్ మీరు వదిలేసి వచ్చారని అయ్యాంజ్ గారిని తీసుకొచ్చాం మేము. అక్క ఇగో నేను చేసిన ఎక్స్ట్రా ఇదిగో తీసుకొచ్చి చీపురు కట్ట కొట్టు. అరే అక్కడ ఏం అర్థం కావట్లేదు సీరియస్ గా అయితే వచ్చేసాం వచ్చేసాం పిలిచావు కదా మార్నింగే పావును చూసావురా అదొక భయం. సో మచ్ రా కొంచెం ఫోటో తీయండి రా ముందు నుంచి అసలు వివరంగా చెప్తాం. ఈ బొమ్మలన్నీ వేసుకుని తప్పిపోయారని ఎదుకుంటూ వచ్చారండి మీరు. అవును మరి తీసుకెళ్ళకుండా గోవా వెళ్ళడానికి మీరే బుక్ చేసింది. నువ్వు ఎన్నిసార్లు రమ్మన్నావు ఏంటని అన్ని చెప్పాను. టికెట్స్ బుక్ చేసుకున్నాం నెక్స్ట్ డేనే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం బయట. అందుకే నువ్వు అన్నిసార్లు అడిగినా మేము రాలేదు. కావాల్సింది నాకు సడన్ గా మీరు అర్చుకుని వచ్చేసరికి నాకు అర్థం కాలే. ఇప్పుడు ఏమైంది ఎవరేమైనా చేశారా అండి అని నేను అలా అలా చూస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు నాకు ఇంకా క్లారిటీ కావాల్సింది ఏంటంటే నేను అక్కడ దాకున్న అంటే నేను అవర్ ల్యాప్ లో ఉన్నప్పుడు మీరు అప్పుడు చూసుకుంటారు పై నుంచి చూసుకుంటా మీరు ఫోటోలు తీస్తున్నారు కానీ మీరు మమ్మల్ని చూడట్లా. అవును ఫోటో తీసుకుని అందరినీ ఎందుకు చూస్తాం అసలు. అది కూడా కరెక్ట్ కదా సార్. సిద్ధన్న విషయకు ఫుల్ హ్యాపీ కాబట్టి అందరం కలిసి గోవాలో గోలు చేయడానికి స్టార్ట్ అయిపోయాము. అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజింగ్ గా దీప్తి గారు కిరణ్ గారు రావటం వల్ల లొల్లాయడానికి ఆకారంలో షిఫ్ట్ అయిపోయారు. సో ఫైనల్లీ డే 1 నేను గోవా స్టార్ట్ అయిపోయింది మాది. అది కూడా వీళ్ళతో కలిసి సర్ప్రైజ్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ బ్లాగ్ సందర్భంగా మేమిద్దరం కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన ఫస్ట్ పర్సన్స్ వచ్చి మీ పేరెంట్స్ అనమాట. ఆంటీ అండ్ అంకుల్ చాలా చాలా థ్యాంక్ యూ. అంటే పాపం మమ్మల్ని నమ్మి ఇంత దూరమైన అంటే గుళ్ళకే కాదు గోవాలకు కూడా పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా నేను నా చెల్లిని ఇక్కడ గోవాలో ఒక గుడికి నేను తీసుకెళ్తానమ్మా. అదే బిర్లా మందిర్ దానికి మనం రేపు వెళ్దాం. ఫస్ట్ తెలియాలి మేమందరం ఫ్లెక్సీలు పట్టుకుని వచ్చాం కదా సిద్ధన్న ముఖ్యంగా విశ్వక కంటే కూడా మేము సిద్ధన్నకే సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. ఎందుకంటే ఆయన ఎన్ని సార్లు ఫోన్ చేసి అరే రండిరా మీరు లేకపోతే అవ్వదు అవ్వదు ప్లీజ్ రండి 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 అని చెప్పినా కూడా ఆఖరికి పొద్దున కూడా ఫోన్ చేసి అరే రండిరా మేము వచ్చామని తెలియక పాపం పొద్దున కూడా ఫోన్ చేసి నాతో అంటూనే ఉన్నాడు మన వాళ్ళు. నేనైతే బలంగా కోరుకున్నాను రావాలి 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 అని వచ్చేసాం. అందుకే మీరు ఇంతకు ముందు వ్లాగ్ చూడాలన్న మేము చేసే రచ్చ మీరు చూడాలి. ఎందుకంటే అలా ఫ్లెక్సీలు వేసుకున్న రావాలి అన్న ఆలోచన ఎవరు ఇచ్చారు అసలు మీకు? ఫ్లెక్సీలు పెట్టుకుని వస్తే చూసే వాళ్ళందరూ వీళ్ళు ఎవరైనా తప్పిపోయారా పాప ఎత్తుకుంటున్నారేమో పిల్లలు ఆ విధంగా చూసారనమాట. తెలీదు మేము ఎయిర్పోర్ట్
నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసాం కాబట్టి మనం ఇకపైన డే 1 రేపు డే 2 ఇప్పుడు మేము బ్రిటోస్ అనే ఒక బీచ్ సైడ్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. మేము కూర్చున్న దగ్గర నుంచి అది మా బీచ్ వ్యూ. సిద్ధన నేను అయితే ఫుల్ గా ఫుడ్ లో మునిగిపోయాము. ముఖ్య గమనిక, వీడియో చూస్తున్న వెజిటేరియన్స్ నెక్స్ట్ 20 seconds ఆఫ్ ద వీడియోని స్కిప్ చేయాల్సిందిగా ప్రార్థన. నాన్ వెజిటేరియన్స్ అయితే ఫుల్ గా చూసేయచ్చు. Later. సో గోవాకు వచ్చి నాకు ఇది చేయించుకోవాలి, ఇలా అల్లుతారు కదా, అది ఎప్పటి నుంచో నాకు కోరికగా ఉంది. సో విష్ణక చూసింది అనమాట, అరే నువ్వు చేయించుకోరా అని అనగానే సడన్ గా నాకు ట్రిగర్ అయింది, అరే బాగుంటది కదా చేయించుకుందాం అని చెప్పి, అందుకే చేయించుకుంటున్నాను. సో 4 అంటే ఇటు 2 ఇటు 2 4 చేయించుకుంటున్నాను. లుక్ ఎలా ఉంటుందో చూడాలి అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చూద్దాం. మేము ట్యాన్ అవుతాం మీ దగ్గరకు వస్తాం. మీరు ట్యాన్ అవుతే ఎవరి దగ్గరికి వెళ్తారండి? కానీ మనం ఎంత గ్రేట్ అంటే గోవా వెళ్తే స్కిన్ పాడవద్దని చెప్పి తీసుకోవాలి. One eternity later. ఏంటి సూట్కేస్ మోస్తున్నా? అంటే మన వాళ్ళకి కష్టం అవ్వకూడదు. సిద్ధన్న సిద్ధన్న చీకట్లో ఉన్న సిద్ధన్న. Yes, నేను ఈ రోజు లైట్ మ్యాన్ అన్న. Yes. కింద నుంచి ఒక పాము వస్తే ఏంటి ప్రియా పరిస్థితి? అయ్యి వచ్చేసాము, ఇదే మా రూమ్. సో ఐదుగురం కలిసి ఇక్కడ మా డే 1 ఇన్ గోవా అయితే అయిపోయింది. ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు కానీ ఎంజాయ్ అయితే చేసాము. కానీ డే 2 ఈజ్ గోన్ బి మోర్ ఫన్ ఫిల్డ్. మేము ఎక్కడెక్కడికి ఎక్స్ప్లోర్ చేసాము, ఎంత ఎంజాయ్ చేసాము అన్న చూడాలంటే మాత్రం మీరు నెక్స్ట్ పార్టే చూడాలి. హోప్ యూ గైస్ లైక్ అవర్ వీడియో. నేను నెక్స్ట్ ఏమేమి బ్లాగ్స్ చేయాలన్నది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటిల్ దాన్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బబీ బ్లాగ్స్. థ్యాంక్ యూ.